నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు నమస్తే నాన్న ఎల్ఎన్ఏ లెటర్ చాలా మంది ఎగిరిగా వెయిట్ చేస్తూ ఉంటారండి అంటే రెండు వేల ఇరవై నాలుగులో మాకు ఏ విధంగా ఉంటుంది ఎలా ఉండబోతుంది లైఫ్ స్టైల్ ఏ విధంగా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు ఎల్ఎన్ఏ లెటర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి లెటర్ ఎల్తో పేరు గల వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో లైఫ్ ఎలా ఉండబోతుంది సో ఎల్లో చాలా పేర్లు ఉంటాయి అమ్మాయిల పేర్లు కానీ అబ్బాయి పేర్లు కానీ అండ్ మోస్ట్ కామన్ నేమ్ ఇస్ లక్ష్మి లక్ష్మణ్ లక్ష్మీపతి సో చాలా రకాల పేర్లు అండ్ మోస్ట్ కామన్ ఎల్తో కామన్ అంటే లక్ష్మీ పేరు మోస్ట్ కామన్ అండ్ ఇప్పుడు లేటెస్ట్ పేర్లు తీసుకుంటే లహరి ఇలా చాలా పేర్లు ఉన్నాయి సో చాలామంది ఎల్ వాళ్ళు లెటర్ ఏ గురించి చెప్పారు బి గురించి చెప్పారు ఎల్ గురించి చెప్పలేదని వాట్సాప్ పెడుతున్నారు సో ఎల్ లెటర్ ఈజ్ ఎ వెరీ వెరీ స్పెషల్ లెటర్ సో ఎల్కి సంఖ్యా బలం మూడు చాల్డిన్ సిస్టంలో కానీ కబాలా సిస్టంలో కానీ సో మూడు అనేది చాలా పవిత్రమైన నంబర్ మూడు ఈజ్ ఈక్వల్ టు జూపిటర్ దేవతల గురు సో ఈ మూఢలో పుట్టిన వాళ్ళు చాలా స్పిరిచువల్గా ఉంటారు అంటే ఎల్ సిరీస్తో సంబంధించిన వాళ్ళు ఇజ్ ఈక్వల్ టు త్రీ త్రీ ఈజ్ స్పిరిచువల్ సో వీళ్ళు దేవుణ్ణి ఎక్కువ నమ్ముతారు టెంపుల్స్కి ఎక్కువ వెళ్తారు భక్తి భావంతో ఉంటారు ఇతరులకి సాయం చేసే గుణంతో ఉంటారు హెల్పింగ్ నేచర్ ఎక్కువ దయాగుణం ఎక్కువ సో ఎడ్యుకేషన్లో గురు దీవన్ల వల్ల ఇజ్ ఈక్వల్ టు తెలివి బాగా తెలివైన వాళ్ళగా ఉంటారు విద్యలో బాగా రాణిస్తారు సో చాలా వరకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ దిల్ బికమ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ బిజినెస్లు చేసుకుంటారు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ దిల్ ఇన్ టు మూవీ ఇండస్ట్రీ ఆర్ టీవీ ఇండస్ట్రీ సో ఎల్ వాళ్ళకి ఎల్ ఇస్ ఫుల్ ఆఫ్ పవర్ ఫుల్ ఆఫ్ స్కాటరింగ్ ఎనర్జీ ఫ్రమ్ టాప్ టు బాటమ్ సో వీళ్ళకి తెలివి నిజాయితీ పట్టుదల ఆస్తి సో మూడు నెంబర్కి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది సో మూడు అనేది ఆరుకి ఒక్కటే శత్రువు అంటే మూడో నంబర్కి వీనస్కి పడదు వీనస్ అంటే శుక్రుడు రాక్షసుల గురువు సో మూడు ఎనిమిది చాలా బాగా మిక్స్ అవుతాయి ఎనిమిది మూడుకి సాయం చేస్తుంది పైకి తీసుకొని వస్తుంది సో ఎల్ లెటర్లో వాళ్ళకి గతంలో ఆగిపోయిన ప్రమోషన్స్ ఆగిపోయిన పనులు రావాల్సిన బకాయిలు రెండు వేల ఇరవై నాలుగులో రావడం స్టార్ట్ అవుతాయి సో వివాహం కానీ లెటర్ ఎల్ వాళ్ళకి మంచి సంబంధాలు వస్తాయి సో ప్రమోషన్స్ ఆగిపోయిన వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్స్ ఆగిపోయిన వాళ్ళకి ఇంక్రిమెంట్స్ వస్తాయి సో లెటర్ ఎల్ వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో చాలా బాగుండబోతుంది సో ఎల్లో ఉండి పేర్లో అక్షరాలు బాగా లేకపోతే వాళ్ళకి ఇబ్బందులు తప్పవు యూజువల్గా నూటికి యాభై మందికి పేర్లు బై బర్త్ చక్కగా కుదురుతాయి దేవుడే పెట్టినట్టు కుదరతాయి కుదరని వాళ్ళు వాళ్ళకి అర్థమవుతుంది ఏం చేసినా కలిసి రాకపోవడం ఏ పనులు చేసినా ఆటంకాలు రావడం మంచికి పోయినా చెడు అవ్వడం ఇబ్బందులు అవ్వడం అవమానాలు ఎదురవడం ఆరోగ్యం పాడవడం చిన్న వయసులో ఆరోగ్యం పాడవుతున్న వాళ్ళకి వాళ్ళ పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నట్టు రాంగ్ నంబర్స్ అనేది పెద్దగా లేవండి వంద నంబర్లో రాంగ్ నంబర్స్ కొన్ని ఉన్నాయి బట్ ఆ నంబర్స్ వల్ల చాలా ఇబ్బందులు అరే ఒక నంబరే రాంగ్ కదా రెండు నంబర్లు రాంగ్ అనుకోకూడదు పేర్లో ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా దాని ప్రభావం మన జీవితం అంతా ఉంటుంది ఇట్ విల్ లీడ్ టు హెల్త్ ప్రాబ్లమ్స్ యాక్సిడెంట్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ కోరల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి లెటర్ ఎల్ వాళ్ళు పేరుని సరిచూసుకోవాలి ఎల్కి లక్కీ నెంబర్ త్రీ లక్కీ కలర్ పింక్ కలర్ పర్పుల్ కలర్ వైలెట్ కలర్ బ్రౌన్ కలర్ సో అన్లక్కీ కలర్ గ్రీన్ కలర్ ఆల్ షేడ్స్ ఆఫ్ గ్రీన్ అవాయిడ్ చేయాలి లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ గ్రీన్ అవాయిడ్ చేయాలి ఈ లెటర్ ఎల్ వాళ్ళు ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు లెటర్ యు వాళ్ళని వి వాళ్ళని డబల్యూ వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు సో లెటర్ ఎల్ వాళ్ళకి బెస్ట్ మ్యాచ్ వచ్చేసి లెటర్ ఏ కానీ వై కానీ జే కానీ ఎస్ కానీ సో అవాయిడ్ చేయాల్సింది యు కానీ వి కానీ డబ్ల్యూ కానీ సో కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది లెటర్ కే లెటర్ ఆర్ లెటర్ బి సో మ్యారేజ్ చేసుకున్నప్పుడు అసలు మనకు మ్యాచింగ్ ఉన్న లెటరా కాదా చెక్ చేసుకోవాలి డే టు మంత్ ఇయర్ మనది చేసుకోబోయే అబ్బాయిదా అమ్మాయిదా డే టు మంత్ ఇయర్ అసలు మ్యాచింగ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి సో లెటర్ ఎల్కి లక్కీ స్టోన్ అమెథిస్ట్ తెలుగులో వేరే పేరు లేదు అమెథిస్ట్ ఇది మోర్ దెన్ సెవెన్ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే ఈ అమెథిస్ట్ ప్రభావం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తుంది ఆదాయం పెరిగేలా చేస్తుంది ఉన్నా కూడా ఈ అమెతి స్టోన్ తల మీద పెట్టుకుంటే తలనొప్పిని తీసేసి పాడేస్తుంది బయట సో ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ ఈ స్టోన్స్ మనము వన్ నాట్ ఎయిట్ డేస్ తిరుపతి కాళాసి మధ్యలో అంజమేడిన విలేజ్లో వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెడతాం కాబట్టి ఈ స్టోన్స్ చాలా పవిత్రమైన స్టోన్స్ ఈ అమెతిష్ కావాలన్న వాళ్ళు స్క్రీన్లో ఉన్న నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో ఉన్న స్టోన్స్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది జస్ట్ మార్కెట్లో తీసుకునే స్టోన్స్ కన్నా దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ లెటర్ ఎల్ వాళ్ళు నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో లైఫ్ చాలా బాగుండబోతుంది యూజువల్గా ఎల్ వాళ్ళు ఎక్కువ మంది టీచర్స్గా స్కూల్స్ నడుపుతూ లేదా ప్రొఫెసర్స్గా డాక్టర్ అయినా కూడా టీచింగ్లో ప్రొఫెషనల్ వృత్తిలో ఉంటారు కాబట్టి వీళ్ళు ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ ఎంతోమంది విద్యార్థులకి మంచి దారు చూపించే గురువులు అనే బాధ్యత నిర్వర్తిస్తూ ఉంటారు ఈ ఎల్కి ఏ అండ్ బి క్వాలిటీస్ కూడా ఉంటాయి సో ఎల్లో ఒక గురువు ఉన్నాడు హీ కెన్ బికమ్ ఏ పొలిటీషియన్ ఆల్సో ఇన్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ కేసెస్ సో అతను నంబర్ వన్ లీడర్గా ఉండగలడు నంబర్ టూ లాగా సాఫ్ట్గా ఉండగలడు ఈ రెండు కలిపితే మూడు గురువు గురువు ఆఫ్ దేవతాస్ ఈజ్ అ మాస్టర్ మైండ్ తెలివైన వాడు తెలివితో ఏ పనన్నా చేసుకోగల వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో చక్కగా ఉండబోతుంది బట్ పేరు చెక్ చేసుకోండి పేరు బాగుంటే మీకు తిరుగులేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది అడుగుతూ ఉంటారు ఈవెన్ పెళ్ళిళ్ళ ముహూర్తానికి సంబంధించింది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు ఒక పర్ఫెక్ట్ డేట్ తోటి టుగెదర్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళకు కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ మీ పేరులో అసలు బలం ఉందా లేదా చాలామంది అపాయింట్మెంట్ కావాలని అడుగుతున్నారు నేనేమంటే అసలు అపాయింట్మెంట్ ఇవ్వకముందు మీ పేరులో కరెక్షన్ అవసరం ఉందా లేదా తెలుసుకోండి అపాయింట్మెంట్ కావాలి అన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి ఎందుకంటే ఊకే నేమ్ పెట్టి విని మళ్ళీ ఇంకో పేరు పెట్టి విని అలా చేయడం మంచిది కాదు సో నేను అపాయింట్మెంట్ తీసుకోవాలి కిరణ్ నెహ్రూ గారి దగ్గర అనుకున్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవడానికి నేను ప్రొసీజర్ చెప్తాను ఇది విని ఫాలో అవ్వండి సో మీరు వైజాగ్లో ఉన్నారు లేదా బెంగళూరులో ఉన్నారు ఇంకెక్కడో ఉన్నారు సో ఫస్ట్ మీ పేరు పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే అసలు మీకు అపాయింట్మెంట్ అవసరం ఉందా లేదా మీకు మా ఆఫీస్ నుంచి వాయిస్ వస్తుంది సో నేను దీనికోసము ముగ్గురిని ట్రైన్ చేసి పెట్టుకున్నాను వాళ్ళు వాయిస్ ఇస్తారు నాకు టైం ఉంటే నేను వాయిస్ ఇస్తాను సో మీ పేరు బాగుందంటే మీకు అపాయింట్మెంట్ అవసరం లేదు మీ పేరు బాగలేదంటే ఏ నంబర్ బాగలేదు కూడా వాయిస్ ఇస్తాం సో దయచేసి ఒక్క పేరు మాత్రమే పెట్టండి ఒక్కొక్కరు నాలుగు పేర్లు ఐదు పేర్లు ఏడు పేర్లు పెడుతున్నారు ఇది ఇవ్వడం కష్టము అండ్ ఒక్క పేరులో దోషం ఉన్నప్పుడు నెక్స్ట్ పేరు నెక్స్ట్ పేర్లకి వాయిస్ ఇవ్వకూడదు సో ఒక పేరు మాత్రమే పెట్టండి నేను వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ పేరు బాగుందా లేదా చెప్తాను మీరు మీ సమస్యలు ఏది పెట్టకండి సో మా భర్తతో ఉన్నాయి ఆరోగ్యం బాగాలేదు డబ్బు సమస్య అన్నీ పెట్టేస్తున్నారు అలా పెట్టకండి పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్లు రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఈ నంబర్కి కేవలం వాట్సప్ మాత్రమే చేయాలి రాత్రి ఒంటి గంటకి రెండు గంటలకు కూడా వాట్సప్ కాల్స్ చేస్తున్నారు వాట్సాప్ కాల్స్ చేయకండి వాయిస్ ఇస్తుంటాను ఇబ్బంది అవుతుంది నార్మల్ కాల్ చేయొచ్చు వాట్సప్ కాల్స్ నాట్ పర్మిటెడ్ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ లాస్ట్ వాట్సాప్ నంబర్ స్క్రీన్లో మీరు ఏ వాట్సాప్ నంబర్కి పంపినా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై వస్తుంది ఒక వాట్సాప్ నెంబర్కి మీరు ఎంక్వైరీ పెట్టాక అదే ఎంక్వైరీ ఇంకొక నెంబర్కి ఇంకో నెంబర్కి ఫార్వర్డ్ చేయకండి సో అన్నీ చూడాల్సింది మేమే కాబట్టి ఎక్కువ మంది చూస్తే దోషాలు ఎక్కువ అవుతాయి ఒక్క నెంబర్కి మాత్రమే పెట్టండి ఎనీ వన్ నెంబర్ ఇన్ ద త్రీ ఆర్ స్క్రీన్లో ఏ నెంబర్ కన్నా పెట్టచ్చు సో వాట్సాప్ పెట్టాక ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఆన్సర్ వస్తుంది మీ పేరులో ట్వెల్వ్ నెంబర్ ఉందంటే జీవితం తలకిందులు అవ్వబోతుంది పదమూడు వస్తే మీరు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా అకాల మృత్యు రాబోతుంది పదహారు అనేది యాక్సిడెంటల్ నెంబర్ కొలాబ్స్ నంబర్ ఎయిటీన్ నెంబర్ ఫ్యామిలీ ప్రాబ్లం నెంబర్ సో థర్టీ త్రీ నెంబర్ అంటే ఇతరులు మనల్ని వాడుకుంటారు బలిపసు నంబర్ ముప్పై ఆరు అంటే కష్టం ఎక్కువ ఫలితం తక్కువ యాభై ఏడు అంటే గుండెల్లో మూడు కత్ల ఒక్కొక్క రాంగ్ నంబర్కి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది పదమూడు ముప్పై ఒకటి మృత్యు నెంబర్స్ డెత్ నెంబర్స్ సో ఈ రాంగ్ నంబర్స్ కొన్ని ఈ రాంగ్ నెంబర్లో మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉంది వీలైతే ఆ బొమ్మ కూడా పెట్టి పంపించడం జరుగుతుంది బాగాలేని వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి అండ్ చిన్నపిల్లలకి రోజు వంద నుంచి రెండు వందల మంది సార్ మా పాప పుట్టింది వారం అయింది ఒక పది పేర్లు ఈ పేర్లు అనుకుంటున్నాం సో చిన్నపిల్లలకి ప్రొసీజర్ డైరెక్ట్ అపాయింట్మెంట్ అండి నేరుగా వచ్చి కలుస్తారా మణికొండలో ఉంటాను పిజ్జా హట్ బిల్డింగ్లో లేదా ఆన్లైన్లో చేయించుకుంటారా స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి మీరు ఒక పేరు పెడతారు అది బాగాలేదని వాయిస్ ఇస్తాను ఇంకో పేరు పెడతాను దాంట్లో మృత్యు నెంబర్స్ నేను ఎలా చెప్పేది నెల అయిన బిడ్డ బిడ్డకి ఈ నెంబర్లో మృత్యు ఉందని సో చిన్నపిల్లలకి వాయిస్ లేదు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి ఈ ప్రొసీజర్ ప్రకారం ఫీ కట్టండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది నేరుగా కలిసే వాళ్ళకు కూడా సండే అపాయింట్మెంట్స్ ఇస్తున్నాను సండే కలవచ్చు నన్ను సో యూ కెన్ డిసైడ్ సో పేర్లో ఒక అక్షరం మార్పు మీకు ఇస్తుంది గెలుపు సో నా అపాయింట్మెంట్ తీసుకోండి లైఫ్ అంతా ఆనందంగా జీవించండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ గారు సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో మీరు ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు లేదు ఒకవేళ మాకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అని అంటే ఎవ్రీ సండే మణికొండలోనే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అపాయింట్మెంట్ తీసుకోవటం జరుగుతుంది కాబట్టి ఆసక్తి కలిగిన వారు మీరు అక్కడికి వెళ్ళినా సరే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ